నమస్కారం. యాక్ట్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు యాక్ట్ న్యూస్ లోని ముఖ్యాంశాలు. ఆరు నెలల వ్యవధి, అద్భుతమైన ప్రగతి. కల్లపాలెం సభలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశంస. ఇది దుర్మార్గ ప్రభుత్వం, చేతకాని దద్దమ్మ ప్రభుత్వం. జగన్ సర్కారుపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజం. బాపట్లలో నారా లోకేష్ కు బ్రహ్మరథం పట్టిన జనం. కల్లపాలెంలో వైఎస్ఆర్ షాపింగ్ కూరగాయల మార్కెట్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి యాక్ట్ ప్రతినిధితో మాట్లాడారు. చాలా ఇన్నోవేటివ్గా మా డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘుపతి గారు ఈ మార్కెట్ను నిర్మించారు. చాలా కాస్ట్ సేవింగ్తో మంచి నిర్మాణం, అందులో ఎందుకు పనికిరాని భూమిని ఇక్కడ ఉపయోగించుకొని ఇన్ని షాపులు నిర్మించడం అంటే ఇది వారపు సంతకు కానీ రోజువారీ సంతకు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఇక్కడ ఎవరైతే దీని మీద ఆధారపడి జీవిస్తారో వారికి వారి జీవితాలన్నీ కూడా పూర్తి స్థాయిలో స్థిరపడినట్లే మనం భావించాలి. తప్పకుండా ఇలాంటి ప్రయోగం ప్రతి నియోజకవర్గంలో కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన నేను చేస్తున్నాను. ఇది అందులో రాజశేఖర రెడ్డి గారి పేరు మీద, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏదైతే ఇక్కడ అతి పెద్దది పెట్టి చేశారు, వారి పేరు మీద ఈ మార్కెట్ను స్థాపించడం అంటే నిజంగా మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ప్రతి నియోజకవర్గంలో కూడా చేస్తే ఇన్నోవేటివ్గా ఉంటాయి, కాస్ట్ కూడా చాలా తక్కువ వస్తుంది. మొత్తం కూడా ఇన్ని షాపులు 18 లక్షలు ఖర్చు అయిందని చెప్తున్నారు. మరి ఈ విధంగా అయితే మనం ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ దగ్గర మనం ఇలాంటి ప్రయోగం చేయొచ్చు. తప్పకుండా దీన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రం అంతా కూడా చేపట్టడం జరుగుతుంది. బాపట్ల జేఏసీ ఆధ్వర్యంలో సంఘీభావాన్ని ప్రకటించారు. పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కార్యాచరణ కూడా అదే నేర్పిస్తుంది. ఎలా ఏ కార్యక్రమాలు చేయాలో కూడా ఆ ఉద్యమం నేర్పిస్తుంది. ఎవరు ఇక్కడ చూస్తుంటే చాలా మంది మా దగ్గరికి వచ్చినండి, ఆ పట్ల దగ్గర నుంచి ఇంకా అనేక మంది చాలా మంది ఏఎస్ ప్రొడక్ట్ చాలా మంది ఉన్నారు. సరే విషయానికి వస్తే తక్కువ టైం ఉంది కాబట్టి మాట తప్పను మడేమో తెప్పను అని చెప్పినటువంటి ఆయన ఇవాడు ఏం చేశాడంటే మాట తప్పాడు మడేమో తెప్పాడు. ఈ రెండు తిప్పి కూడా మళ్ళీ ముఖాయిస్తున్నాడు. తాను మాట్లాడకుండా తన కింద ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడించే పని చేస్తా ఉన్నాడు. ఇచ్చిన మాట తప్పను, నా మాట నేను నిలబెట్టుకుంటాను. సంవత్సరం లోపుగా నన్ను నేను నిరూపించుకుంటాను అన్నాయన ఆయన ఆయన 6 నెలల్లోనే నిరూపించుకున్నాడనే విషయాన్ని
మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. మనకున్నటువంటి మంచి రాజధాని దాని మీద గోల పెట్టి ఆయన పేరు కొత్త సత్యనారాయణ కాదు అతి సత్యనారాయణ. ఆయన అతి సత్యనారాయణ పేరులో మనకు అర్థం కాదు. ఆ తర్వాత రెండో మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి చెప్తాడు వివరంగా వివరంగా పుక్కాను పుక్కలుగా చదువుతా ఉంటాడు. ఆ చెప్పేది కూడా మనకు అర్థం కాదు. ఆయన గుంటూరు జిల్లా వాసి. ఒక ఎమ్మెల్యే అంటాడు మంత్రి ఎమ్మెల్యే అంటాడు 33 రాజధానులు పెడతావు మీకేమన్నా అభ్యంతరం అన్నాడు. నీ అమ్మ కడుపు మారా నీకున్న పరిజ్ఞానం అదే అనిపించింది. 33 రాజధానులు 33 జిల్లాలే లేవే మనకి 33 రాజధానులు ఎట్లా పెడతావు? దివ్యాంగులపై అత్యాచారం చేసిన వారిని వెంటనే శిక్షించాలని దివ్యాంగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ చల్లారామయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తారీఖున నెల్లూరు జిల్లా గురూరు మండలంలో ఒక మతి చెందిన దివ్యాంగురాలు ఇంట్లో నుంచి గుడ్లు కానీ కొట్టుకెళ్ళిన ఆమె కనిపిపోయేగాడికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడున్న పోలీస్ స్టేషన్ రిపోర్ట్ కూడా ఇస్తాం జరిగింది. రెండు రోజుల క్రితము ఆ వికలాంగురాలు చనిపోయి పాడు చేసి చంపేసి గుర్తు తెలియని వ్యక్తులు జరుగుతాం జరిగింది. వెంటనే పోలీసు వాళ్ళకి తెలియజేసిన వెంటనే ఆ 5గురును కూడా వెంటనే కొట్టుకొని అరెస్ట్ చేస్తాం జరిగింది. మేము ఈ బాపట్ల నియోజకవర్గం నుంచి కూడా వాళ్లకు దాడి జరిగిన ఒక మహిళకి వెంటనే ఆ దాడికి సంబంధమైన వ్యక్తులు ఉన్నాడో ఆ వ్యక్తులను వెంటనే ఉరిషేష్ చేసి అలాగే ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయం అందించాలని చెప్పి ఈరోజు మీ అందరం కూడా తెలియజేసుకుంటున్నాము. దివ్యాంగురాల మీద అత్యాచారం చేసిన వాళ్ళని వెంటనే ఉరిషేష వేయాలి. వెంటనే దివ్యాంగురాలను చంపిన వాళ్ళని వెంటనే ఉరిషేష వేయాలి. ఒక రాజధానికే దిక్కు లేదు, 3 రాజధానులు నిర్మిస్తానని జగన్ చెప్పడం ఆశాస్పదంగా ఉందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. బాపట్ల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన భారీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని జోస్యం చెప్పారు. ఈరోజు మీరందరూ చూస్తూ ఉంటే ఉచ్ఛ్వాసం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏడు రోజుల నుంచి అమరావతి ప్రాంతంలో రైతులందరూ మహిళలందరూ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తా ఉంటే వాళ్ళు ఎంత టార్చర్ చేస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం. సెక్షన్ 144 అని పెట్టి అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ ఈ రైతులు మహిళల్ని టార్చర్ చేస్తామని చూడలేకపోతున్నాం. సెక్షన్ 144 అనేది బ్రిటిష్ కాలంలో పోలీసు వాళ్ళు జనాభాని కంట్రోల్ అండ్ సప్రెస్ చేసేదానికి పెట్టిన చట్టం అది. ఇప్పుడు మోడర్న్ సొసైటీలో డెమోక్రటిక్ సొసైటీలో పోలీస్ రోల్ ఏంటి? టు ప్రొటెక్ట్ అండ్ టు సర్వ్. అది మర్చిపోయి వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళ మాదిరిగా కొంచెం బ్రిటిష్ వాళ్ళ మాదిరిగా కంట్రోల్ అండ్ సప్రెస్ చేస్తున్నారు జనాల్ని. కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరుగుతుందని ఈ సెక్షన్ 144 కాశ్మీర్లో పెట్టారు. అట్లాగే కొన్ని చోట్ల నక్సలైట్ యాక్టివిటీ ఉంటుంది అక్కడ పెడతారు. ఇక్కడ రైతులు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తామంటే ఇక్కడ ఎందుకు పెట్టాలి? అసలు టెర్రరిస్ట్ పైన నక్సలైట్స్ పైన పెట్టే చట్టం ఈరోజు అమరావతి రైతుల పైన మహిళల పైన పెట్టారు. అది చూపించుకొని ఎన్ని ఎంత టార్చర్ చేస్తున్నారో మీరు ఆలోచన చేయలేకపోతారు. లేడీ కానిస్టేబుల్స్ కూడా సూదులు పెట్టుకొని బ్లేడులు పెట్టుకొని లేడీస్ని అటాక్ చేస్తున్నారు. ఇదంతా మనం ఎక్కడున్నాము అని పరిస్థితి వచ్చింది. మనం ఎక్కడన్నా టెర్రరిస్ యాక్టివిటీ చూడడానికి ఉన్నామా? కాశ్మీర్లో ఉన్నామా? నార్త్ ఈస్ట్లో ఉన్నామా? పీస్ఫుల్గా ఉండి అమరావతిని ఇట్లా చేసి పెట్టారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం నిన్న కాకినాడలో కూడా చూసింటారు పోలీసు వాళ్ళు ఎట్లా చేశారు అంటే కడప టాక్టిక్స్ అంతా ఇప్పుడు రాష్ట్రం మొత్తం వాడుతున్నారని తెలుస్తా ఉంది. కాకినాడ ఎప్పుడు
గొడవలు ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉండే సిటీని ఒక కడప మాదిరిగా చేశారు. పోలీసు వాళ్ళు వైఎస్ఆర్సిపి క్యాడర్ అందరినీ తరిమి తరిమి కొడతా ఉంటే వాళ్ళు కూడా తరిమి తరుగుతున్నారు కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. మనం నిలిపోమంటారు కానీ జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని వేరే పార్టీస్ అందరినీ వెళ్ళిపోమంటారు కానీ చేసిన వాళ్ళ పైన యాక్షన్ తీసుకోకుండా అరెస్ట్ చేయకుండా చేస్తున్నారు. కల్లపాలెంలో సచివాలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొన్నారు. అనతి కాలంలోనే విప్లవాత్మకమైన పథకాలు అమలు చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనతి కాలంలో నవరత్నాల కార్యక్రమాల ద్వారా విప్లవాత్మక పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్లపాలెంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కర్లపాలెంలోని వైఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, డ్వామా పీడి యుగంధర్, ఎంపీడీఓ ఉషారాణి, పార్టీ నాయకులు సీతారామరెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక మహానుభావుడు చిరస్మరణీయుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఈరోజు పండ్లు, పూలు, కూరగాయలు, చేపలు మార్కెట్ని మరి చాలా యుద్ధ ప్రాతిపదిక మీద ఎవరైతే రోడ్డు వైడనింగ్ కార్యక్రమంలో ఇబ్బంది పడుతూ ఉన్నారో, రోడ్ ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నారో, వాళ్ళ వారికి శిస్తు కడుతూ గత 35-40 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా లాటరీ సిస్టంలో వాళ్ళకి షాపులు కేటాయించి ప్రయోగాత్మకంగా ఈరోజు ఆ కూరగాయల మార్కెట్ని, ఫిష్ మార్కెట్ని చేయడం జరిగింది. ఇది ఒక మచ్చు శాంపిల్ మాత్రమే. రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కల్లపాలెం మండలాన్ని మోడల్ మండలంగా ప్రతి గ్రామాన్ని ఆ రోజు స్వర్గీయ కోన ప్రభాకర్ గారు కోరుకున్న విధంగా ఈ మండలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. అయ్యో మంచి రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. చక్కగా ఒక 78 షాపులు అక్కడ క్రియేట్ చేయడం చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా మన ఉపసభాపతి గారిని నేను అభినందిస్తున్నా. చాలా మంచి కార్యక్రమం చేశారు సార్, నిజంగా మీకు మా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈరోజు ఈ సెక్రటేరియట్ కూడా మనం ప్రారంభించుకుంటున్నాం. గ్రామ స్వరాజ్యం వచ్చే దిశగా ఈ సెక్రటేరియట్లు మనం ప్రారంభించుకున్నాం. ఇప్పటికే 10,000 మంది ఎంప్లాయీస్ని మన జిల్లాలో ఉన్నటువంటి 872 పంచాయత్ సెక్రటేరియట్లో నియమించడం జరిగింది. అలాగే వాటికి ఫర్నిచరు, అలాగే కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, లామినేటర్స్ ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నాం. జనవరి 26 అంటే ఈ నెల జనవరి 26 లోపు అన్ని రకాలైన సర్వీసులు మన పంచాయతీ సెక్రటేరియట్ ద్వారా నిర్వహించాలి అని చెప్పి మన ప్రభుత్వం వారు ఆదేశించున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము జనవరి 26 లోపు అన్ని సర్వీసెస్ని ఈ పంచాయతీ సెక్రటేరియట్ నుంచి ప్రారంభిస్తున్నాం. ఈరోజు గ్రామ సచివాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాను. మనకి ఎన్నికల్లో చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ప్రతి ఊర్లో కూడా గ్రామ సచివాలయాన్ని కడతాను, అక్కడ 11 మంది ఉద్యోగస్తులు పెడతాను, అదేవిధంగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెడతాను. మా పరిపాలనంతా కూడా మీ గుమ్మం ముందుకే తీసుకొచ్చి మీకు ఎక్కడ కూడా పోకుండా గ్రామంలోనే ఉండి అన్ని ప్రభుత్వ పథకాలు మీకు అందే విధంగా చేస్తాను అని చెప్పి వారు చెప్పకపోయినా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టారంటే మీకు తెలియదు కాదు. మనకు నవరత్నాల్లో కానీ, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, అదేవిధంగా పాదయాత్రలో మన ముఖ్యమంత్రి గారు చేసిన హామీలు కానీ వీటన్నింటినీ కూడా మనం సక్రమంగా 100% అర్హులైన వారికి అందించాలా అనే కార్యక్రమం పూర్తిగా సఫలీకృతం కావాలంటే ప్రతి గ్రామంలో కూడా 2,000 జనాభాకు ఒక సచివాలయం ఉండాలా, ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండాలా, వారి ద్వారా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, అర్హులైన వారికి అందరికీ అందజేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు గ్రామ సచివాలయాన్ని కూడా నిర్మించడం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు బాపట్లలో జనం భ్రమరథం పట్టారు. జగన్మోహన్ రెడ్డి సర్కారును నారా లోకేష్ ఉతికి ఆరేశారు. భ్రష్టు పట్టిన ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిందని జోసెన్ చెప్పారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు బాపట్లలో జనం బ్రహ్మరథం పట్టారు. జగన్మోహన్ రెడ్డి సర్కారును నారా లోకేష్ ఉతికి ఆరేశారు. భ్రష్టు పట్టిన ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిందని జోస్యం చెప్పారు. భారీ ఎత్తున పాల్గొన్న అశేష జనవాహిని ఉద్దేశించి నారా లోకేష్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ఇంత పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తుంటే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని లోకేష్ విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లా బాపట్ల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన అమరావతి రైతుల సంఘీభావ కార్యక్రమంలో నారా లోకేష్ ప్రసంగించారు. బాపట్లలోని అంబేద్కర్ భవన్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. నారా లోకేష్కు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా సభాష్ నారా లోకేష్ అంటూ నినాదాలు చేశారు. జోలపట్టి నారా లోకేష్ విరాళాలు వసూలు చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ ముందుకెళ్లారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, దోచుకునే ప్రభుత్వం అని విమర్శించారు. ఒక రాజధానిని అభివృద్ధి చేయలేని ఈ ప్రభుత్వం మూడు రాజధానులు ఎలా పెడతారని ప్రశ్నించారు. బాపట్లకు చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నారా లోకేష్కు స్వాగతం పలికారు. మహిళలు నీరాజనాలు పలికారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ నారా లోకేష్ ముందు కొందరు కదం తొక్కిన జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ దుర్మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. బాపట్ల అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన కార్యక్రమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్, కరణం బలరాం, జేఏసీ కన్వీనర్ భాస్కర్ రావు, వైగసేన నరేంద్రవర్మ, మధుసూదన్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, జనసేన నాయకుడు ఇకుర్తి లక్ష్మీ నరసింహ రైతులు పాల్గొన్నారు. ఇది ఆంధ్రుల్కి మొదటిసారి జరగట్లేదు అన్యాయం. మొదటిగా మద్రాస్ మన రాజధాని అయినారు, తర్వాత కర్నూలు మన రాజధాని అయినారు, కర్నూలు తర్వాత 62 సంవత్సరాలు హైదరాబాద్ మన రాజధాని అయినారు, ఇప్పుడు 4వ సారి అమరావతికి వచ్చాం, ఇప్పుడు ఇది 5వ సారి అవుతుంది. అంటే ఆంధ్రులు ఇంకా శాశ్వతంగా చరిత్రలో రాజధాని ఎదుర్కొంటే వ్యక్తులు అనేది నిలబడిపోతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సొంత కాలమే మనం ప్రారంభించాం. అడిగడుగులు ఆనాడు తెలంగాణలో మనకు అవమానం జరిగింది. నా శ్రీకర భవనాలు మనకి ఇచ్చారు. వాళ్ళకి అవసరం లేని ఇరిపోయిన కుర్చీలు టేబుల్లు మనకి ఇచ్చారు. అలాంటి సచివాలయాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కనీసం కూర్చున్న దానికి కుర్చీ కూడా లేదు. దాదాపు 1 సంవత్సరం పాటు ఆయన ఇంటి నుంచి పరిపాలన సాధించారు. మన శాసనసభ ఎక్కడుందండి? హైదరాబాద్. శాసన మండలి ఎక్కడుందండి? హైదరాబాద్. అలాంటి పరిస్థితుల్లో మన ప్రయాణం ప్రారంభించాం. ఇది కాదు, మన సొంత గడ్డపై నుంచి మనం పరిపాలించాలి కదా అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని ఆనాటి హైదరాబాద్ లో ఉన్న శాసనసభలో చర్చించారు. సుదీర్ఘ చర్చ జరిగింది. 7 రోజుల పాటు చర్చలో అప్పుడు అన్నారు, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని వస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా శాసనసభల నుంచి ఆయన 3 అంశాలు చెప్పారు. ఇంకా రాయలసీమ అటు ఉత్తరాంధ్రది సమానంగా ఉన్న ప్రాంతాన్ని మీరు ఎంచుకోండి, కనీసం 35,000 ఎకరాల భూమి ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోండి, తాగునీటి సమస్య లేకుండా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోండి అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆనాడే చెప్పారు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, హైదరాబాద్ అని ఒకే ఒక పట్టణం అభివృద్ధి చెందింది అన్నాడు. అట్లా కాదు, అమరావతితో సమానంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని ఆనాడే ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన మేరకు మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరూ కూడా ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. ఐటీ శాఖ మంత్రి గారు నాకు చెప్పారు, ఐటీ సంస్థలన్నీ మీరు విశాఖపట్నం తీసుకెళ్ళాలి. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సంస్థలు అంటే సెల్ ఫోన్, టీవీ, ఫ్రిడ్జ్ తయారు చేసే సంస్థలన్నీ మీరు రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్ళాలని మాకు ఆర్డర్ చేశారు. చాలా కష్టపడ్డా. ఈరోజు కియా పరిశ్రమ అమరావతికి రాలేదండి, అనంతపూర్కి వెళ్ళింది. ఎలక్ట్రానిక్స్ తయారు చేసే సంస్థలని తిరుపతికి వెళ్ళింది. మోటార్ సైకిల్ తయారు
నమస్కారం శ్రీ సిటీకి. అదే విధంగా పెద్ద ఎత్తున ప్రోత్సహించే ఉభయ గోదావరి జిల్లాలు అది ఫలాలు అందుకున్నారు. ప్రకాశానికి పోటీ కాకుండా అతి పెద్ద పేపర్ మిల్ కూడా ఒప్పందం చేసి తీసుకొచ్చారు. ఇంకో పక్కన విశాఖపట్నం అనేక ఐటీ పరిశ్రమలు భారతదేశంలోనే అతి పెద్ద పెట్టుబడి లక్ష కోట్ల పెట్టుబడితో అదానీలు వస్తే వాళ్ళని విశాఖపట్నం తీసుకెళ్ళారు. ఫ్రాంక్లిన్ టెంపింగ్టన్ కాండెట్ ఇట్లా అనేక ఐటీ పరిశ్రమల్ని విశాఖపట్నం తీసుకెళ్ళారు. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ. 2019 ఎన్నికలు ఏమైంది అనేది ఇక్కడ చర్చగా రాలేదు. ఎన్నికలు అయిన తర్వాత మొన్న శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, అది కూడా ఎవరు ఆలస్యం తీసుకొని దేశాన్ని అసలు సౌత్ ఆఫ్రికా మన ఆలస్యంగా తీసుకుంటాం, ఎవరు ఆలస్యం తీసుకొని దేశాన్ని సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా ఆయన తీసుకొని అక్కడ పరిపాలన వికేంద్రీకరణ జరిగింది, అదే రీతిలో ఇక్కడ జరగాలి అని ప్రకటించడం జరిగింది. అలా ప్రకటన భావిస్తున్నా పెద్దలందరూ చెప్పారు, ప్రకటన భావిస్తున్నారు. ఆయన ప్రకటించారు, తర్వాత జిఎన్ఆర్ కమిటీ వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆయన చెప్పింది రాశారు, సంతకం పెట్టారు, ఇచ్చారు. జిఎన్ఆర్ కమిటీ తర్వాత బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని ఒక కంపెనీ తీసుకొచ్చి వాళ్ళ చేత రిపోర్ట్ ఇచ్చారు. ఆ బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఎలా ఉందంటే పరిస్థితి అమరావతి విశాఖపట్నం పేరు సరిగా రాలేదు, ఇంగ్లీష్ లోనే రాశారు. అమరావతి విశాఖపట్నం పేరు స్పెల్లింగ్ మిస్టేక్ ఉండేది అక్కడ. అలాంటి తీసుకొచ్చి మనకు నిజం చెప్తున్నారు. ఎట్లా కృష్ణా గుంటూరు ఈ రోజు గెలిచిన వైకాపా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉమారెడ్డి వెంకటేశ్వరులతో సహా అమరావతి మా రాజధాని, రాజధాని మీరు తరలించేది లేదు 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 అని చెప్పారు. అంటే మన ఓట్లు కావాలా ఏర్పించుకున్నారు, ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రిగా నిలదీయట్లేదు లేదని అడుగుతున్నారు. శ్రీలంకలో సముద్ర సమరాలు ముగిశాయి, పలువురు పాల్గొన్నారు. అడిగింది తడవుగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధతో మరి అందరు సంబంధించినటువంటి అన్ని శాఖల అధికారుల్ని సమాహితం చేసి ఆయన్ని స్వయంగా వచ్చి ఎవరు ఏ పని చేయాలనేది అందరికీ అడ్రస్ చేసి ఒక అద్భుతంగా మొన్ననే జరిగినటువంటి కార్తీక మాసం నెల రోజులు ఒకేతే చాలా తక్కువ సమయంలో ఈరోజు ఈ బీచ్ ఫెస్టివల్ని నిర్వహించడానికి ఇంకొక పెద్ద ఛాలెంజ్. అటువంటి ఛాలెంజ్లో మరి జిల్లా కలెక్టర్ గారికి గట్టిగా మనందరం కూడా చప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు తెలియజేయాలి గట్టిగా. మరి అలాగే చాలా ఫస్ట్ రిక్రూట్మెంట్ బాపట్ల మన సబ్ కలెక్టర్ గారు తెనాలి ఆర్డీఓగా తన మొట్టమొదటి అపాయింట్మెంట్లోనే మొన్న కార్తీక మాసం ఈరోజు మళ్ళా బీచ్ ఫెస్టివల్ మరి చాలా తను కూడా చాలా ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమంలో తన వంతు పాత్ర పోషించి అధికారులందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అద్భుతంగా మరి ముందుకు తీసుకొచ్చినటువంటి మా దినేష్ కుమార్ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అందరు కూడా థ్యాంక్స్ చెప్దాం. ఇంకా మా అవంతి శ్రీనివాస్ గారు, పర్యాటక రంగం ఎంతో పొటెన్షియల్ ఏరియా, ఎంతో చిన్న చిన్న దేశాలే పెద్ద ఎత్తున ఆదాయాన్ని సంపాదించి ఒక దేశ ఎకానమీని టూరిజం మీద నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో ఎంతో అద్భుతమైనటువంటి శ్రీలంక సముద్ర తీరం, సుందరమైనటువంటి శ్రీలంక చాలా బీచ్ లో చాలా సేఫ్ బీచ్ కింద దీన్ని పరిగణిస్తారు. సముద్ర తరంగాలు ఉట్టి పడుతుంటే ఒకవైపు రెండో వైపు జన సముద్రం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసభరితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటిది ఈ ప్రాంతం రానున్న రోజులలో ఒక ప్రముఖమైనటువంటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందనే దానికి ఇంతకు మించి నిదర్శనం కూడా లేదు. వారు ఎప్పుడు కలిసినా నాకు మీరు ఒకసారి సూర్యలంక రావాలి, చూడాలి, అభివృద్ధి చేయాలని చెప్తున్నారు. కానీ నేను కూడా విన్నాను, కానీ ఫస్ట్ టైం రావటం. మరి మీలో ఎంతమంది విశాఖపట్నం బీచ్ చూసారో తెలియదు నాకు. విశాఖపట్నం మిమ్మల్ని బీచ్కి ధీటుగా సూర్యలంక బీచ్ ఉంది. మరి మీరెవరో కూడా రాయలసీమ ప్రాంత వాసులు కానీ నెల్లూరు ప్రకాశం జిల్లా వాళ్ళందరికీ కూడా విశాఖ రావాల్సిన అవసరం లేకుండా విశాఖలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో అలాంటి సదుపాయాలన్నీ కూడా ఇక్కడ కలగజేయడానికి తప్పనిసరిగా బీచ్ ఉన్నాయి.
మీరు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కూడా ఉంది. మేము కూడా డీపీఆర్ రెడీ చేస్తున్నారు, మా అధికారులు కూడా. తప్పనిసరిగా ఈ సూర్యలంక బీచ్ని ఒక వరల్డ్ స్టార్ రిసార్ట్, ఒక ఉబరే గారి శంకర్ వాళ్ళతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకొచ్చి, ఇప్పుడు ఏదైతే టూరిస్టులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారో, మన రాష్ట్రం నుంచి కాకుండా రాబోయే రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేషన్ కింద కూడా దీన్ని మార్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశలతో మేమిద్దరం కూడా మరి గౌరవ స్థానిక మంత్రి గారి సహకారంతో తప్పనిసరిగా కృషి చేస్తామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరు నెలల వ్యవధి, అద్భుతమైన ప్రగతి. కళ్ళపాలెం సభలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశంస. ఇది దుర్మార్గ ప్రభుత్వం, చేతకాని దద్దమ్మ ప్రభుత్వం. జగన్ సర్కారుపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజం. బాపట్లలో నారా లోకేష్ కు బ్రహ్మరథం పట్టిన జనం. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.